క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన క్రీస్తు మార్గము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా మనం కలుసుకున్నటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా బైబిల్లోనికి వెళ్ళి ఒక అమూల్యమైనటువంటి వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్లో ముందుగా ఒక మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి రాయి ఉన్నటువంటి సందర్భాలను ఈరోజు మనం ధ్యానిద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియమైన వారలారా, ఈ లేఖనాలు రాయబడుతున్నది నోవహు బ్రతికి ఉన్నటువంటి దినాలలో. దేవుడు ఈ లోకానికి అవ్వ ఆదాములను ఈ లోకంలోనికి పంపి, అనగా సృష్టిని నిర్మించిన తరువాత ఆదామును దేవుడు నిర్మించి తనలో నుంచి తన గాఢ నిద్రతో అవ్వమ్మను తీసి వారిరువురి ద్వారా ఈ లోకంలో దేవునికి ప్రజలు కావాలి, నా పిల్లలుగా ఉండాలని భావించారు దేవుడు. అయితే వారిరువు ద్వారా వచ్చినటువంటి సంతానమే మొట్టమొదటిగా కయ్యను. ఆ సంతానంలో తనకు తమ్ముడున్న తరువాత, అనగా కయ్యను హేబెలు, వారు ఆ కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా జీవిస్తున్న రోజుల్లో సాతానుడి రంగప్రవేశంతో కయ్యను తన జీవితంలో క్రూరుడిగా మారిపోయాడు. సొంత తమ్ముడినే, అనగా రక్తాన్ని పంచుకొని పుట్టిన రక్త సంబంధి అయిన తన సొంత తమ్ముడినే హతమార్చిన కయ్యని మనం ఎరుగుతాం. అలా నోవహు దినాలకు వచ్చేసరికి ప్రపంచమంతా చెడిపోయింది, ప్రజలంతా పోడైపోయారు, వారి జీవితాల గురించి దేవునికి వేదన ప్రారంభమైంది. ఎలా ఉండాలని ఈ ప్రజలను గురించి నేను అనుకున్నాను, కానీ వీరు ఎలా ఉంటున్నారు, ఆ వేదన ప్రారంభమైంది దేవాది దేవుడైన తండ్రి మదిలో. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఈ సమాజం గురించి నేనేం చేయాలి, వీరందరూ కూడా పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా బ్రతకాలి అని, వారి జీవితాల్లో ఆనందదాయకంగా జీవిస్తూ నన్ను మహిమపరచాలి అని నేను కోరుకుంటే ఏంటి నా ప్రజలు ఇలా తయారయ్యారు అని దేవుని యొక్క హృదయంలో వేదన ప్రారంభమైనట్లుగా మనం చూడగలం. అందుకే అంటున్నాడు, ఆ రాయబడినటువంటి సందర్భాన్ని మనం చదువుకుంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. నరుల యొక్క హృదయంలోని తలంపులు ఎలా అయిపోయినాయి అంటే, ఊహలు కానివ్వండి తలంపులు కానివ్వండి చెడిపోయినాయి అన్నట్లుగా ప్రభువు చూశారు. ప్రభు సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా, ప్రభు సన్నిధిలో వారి యొక్క జీవితంలో ఆనందదాయకంగా జీవిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ కొనియాడుతూ కీర్తిస్తూ ఆనందదాయకంగా ఉండవలసినటువంటి దేవుని పిల్లలైనటువంటి మానవ సమాజం చెడిపోయింది. అలా చెడిపోయినప్పుడు దేవుడు బాధపడటం మనం చూడగలం ఈ వచనాల్లో. అలా అలా చూస్తూ ఆ కాలంలోనే ఒక వ్యక్తిని గమనిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎవరా వ్యక్తి? ఒకవైపు లోకమంతా చెడిపోతూ ఉంది, పాపాన్ని జురుకోవాలన్న ఆలోచనతో పాపపు ప్రపంచంలో ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు పాపం కోసం ఊళ్ళూతూ తిరుగుతున్నటువంటి ఆ తరుణంలో ఒకే ఒక్క వ్యక్తిని మాత్రం కల్మషం లేనివాడిగా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూడగలం. ఎవరా వ్యక్తి అని మనం చూసుకోగలిగితే, కింద వచనాల్లో రాయబడింది మనం చదువుకున్నట్లయితే, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండుకుండా తుడిచివేయుదును. ఎలనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఒకవైపు సమాజం అంతా చెడిపోతూ ఉంది, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి కట్టడలు ఆ రోజుల్లో లేవు. అయినప్పటికీ కూడా దేవుడు సృజించాడని, ఆయనకు విధేయత చూపాలి అని నోవహు గారు దేవుని సన్నిధానంలో
ఆయన కృప పొందిన వాడిగా ఉన్నట్లు మనం ఇక్కడ గమనించగలం. మరి మిగిలిన వారందరూ ఏం చేస్తున్నారు? ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుడు నడవమన్న మార్గము సత్య మార్గం అయితే వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అన్నట్లుగా మనం చూడగలిగితే కింద రాయబడినటువంటి మరికొన్ని వచనాలను అనగా 6వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు కూడా వారి మార్గమును చెరిపివేసుకున్నారు. అంటే దేవుడు ఈ లోకానికి పంపిస్తూ కళ్ళు కన్నాడు. ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో దేవుడు మనలను కోరుకున్న విధానం అనగా ఈ లోకానికి మానవులమైనటువంటి తన పిల్లలమైనటువంటి మనల్ని ఈ లోకానికి పంపిస్తూ మనం ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నారు. ఆ మాటలు కనుక బైబిల్లో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో చివరి భాగంలో ఇలా రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ప్రభు ఈ లోకంలోనికి ప్రతి మానవుణ్ణి పంపిస్తున్నప్పుడు ఆయన యొక్క గ్రంథములో అనగా ఆయన యొక్క ఉద్దేశంలో ఇలాగ రాసుకొని ఉన్నాడు. ఎలా రాసుకొని ఉన్నాడు? మనందరం కూడా తన ఎదుట అనగా దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని ప్రభువు కలలు కన్నారు. ఆ కలలకు ప్రతిరూపంగా ఈ భూమి మీదకి మనల్ని పంపారు. అయితే నోవహు కాలంలో మనం గమనించినట్లయితే పిల్లరా, అలా వచ్చిన మనుషులు ఈ లోకానికి వచ్చిన తరువాత పాపపు ఊబులో చిక్కుకొని ఒక మంచి మార్గంలో నడవలసినటువంటి మానవుడు మార్గమును చెరిపివేసుకునిరి అని రాయబడింది. వారు వెళ్ళవలసిన మార్గములో వెళ్లకుండా వారికి ఇష్టానుసారమైనటువంటి మార్గాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అవును, ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క నోవహు దినములు ఎలా అయితే ఆ రోజుల్లో ఉన్నాయో, ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో, 2వ రాకడ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో దేవుడు నేటి కాలంలో ఉన్నటువంటి మనందరికి కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లుగా మనం చూడగలం. బైబిల్ తెరిచి మరొక మాట మనం చదువుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఇలాగ రాయబడింది. చదువుకోగలిగితే, నోవహు దినములు ఎలాగ ఉండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అన్నాడు. నోవహు దినముల గురించి ప్రస్తావన క్రొత్త నిబంధన కాలంలో వచ్చింది. నోవహు దినములు ఇంతకు ఎలా ఉన్నాయి? నోవహు జీవితంలో కృప పొందిన వాడయ్యాడు. నోవహు దేవుని దృష్టి యందు భయభక్తులు కలిగిన వాడిగా ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే నోవహుకు ఒక పనిని అప్పగించినట్లుగా కూడా మనం చూడగలం. ఏం పనిని దేవుడు నోవహుకు అప్పగించాడు? ఆది కాండము 6వ అధ్యాయము, నోవహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని రాయబడింది. ప్రిల్లరా, అయితే ఈ విషయాలన్నీ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ఆనాటి కాలంలో ప్రపంచ మానవాళి పాపభూయిష్టమైన ఈ లోకంలో చిక్కుకొని పాపాన్ని జుర్రుకుంటూ దేవునికి అవిధేయులుగా దేవుని మార్గంలో నడువుక ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ తరుణంలో కృప పొందిన నోవహుకు ఒక మంచి కార్యమును దేవుడు అప్పగిస్తున్నట్లుగా మనం చూడగలం. ఏంటి ఆ కార్యము? దేవుడు నోవహుకు చెప్పాడు. ఏంటి అది? 6వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే, దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను అని చెబుతూ 14వ వచనం దగ్గర నుంచి 21వ వచనం వరకు కూడా దేవుడు నోవాహుకి కొన్ని విషయాలు చెప్పాడు. నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి, ఆ ఓడలోనికి సమస్త భూ జంతువులను ఆకాశ పక్షులను లోపలికి నడిపించాలి, ఆ ఓడలోనికి వెళ్ళేంత వరకు కూడా నా గురించినటువంటి వార్తను, ఈ లోకం జల ప్రళయంతో కప్పివేయబడుతుంది అనేటువంటి సువార్తను ప్రజలకు తెలియచేయాలి, రక్షణలోనికి నడిపించాలి అనే ఒక పనిని అప్పగించి ఓడను కట్టేటువంటి పనిని నోవహు గారికి దేవాది దేవుడు అప్పగించాడు.
ఆ పనిని తీసుకున్నటువంటి నోవాహు నమ్మకంగా తన జీవితంలో ఆ పనిని చేస్తూ ఉండేవాడు. ఒకవైపు తన చేతికి ఇచ్చిన పనిని జరిగిస్తూ ఆ పనితో పాటుగా సువార్తను కూడా ప్రకటిస్తూ ఉండేవాడు. అయితే నాటి సమాజం ఎలా ఉండేది అంటే, నోవాహు ఓడను వారున్న ప్రాంతంలో కడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉండేవారు, హేళన చేస్తూ ఉండేవారు. ఏమయ్యా నోవాహు ఇంత పెద్ద ఓడను ఇక్కడ కడుతున్నావే, ఏంటి ఎక్కడైనా ఓడను సముద్ర బొడ్డును కట్టుకోవాలే కానీ ఇదిగో ఇలా పట్టణంలో కడతారా అని అపహేళన చేసేవారు, గేలి చేసేవారు లేకపోలేదు ప్రిల్లరా. ఆయన నోవాహుకు ఒకటి గుర్తుంది, అదేంటి అంటే, నా దేవుడు చెప్పిన పనిని నేను చేయాలి, నా దేవుడు చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుంది. ఒకవైపు నోవాహు హెచ్చరిస్తూనే ఉన్నాడు, ఒకవైపు నోవాహు దేవుని గురించినటువంటి అనేక సందర్భాలు నాటి తరంలో ఉన్నటువంటి మనుషులకు చెబుతూనే ఉన్నాడు, కానీ నమ్మలేదే, కానీ దేవుని గురించినటువంటి మాటలు వినలేదే. అవును ప్రిల్లరా, ఆ రోజులను పోల్చుకొని చూస్తే చివరికి జరిగింది ఏంటి, నోవాహు చెప్తూనే వచ్చాడు, ప్రభువుని నమ్మండి, దేవాది దేవుని గుర్తించండి, ఆయన కోపం మన మీదకు ఉగ్రరూపం దాల్చింది, ఆయన నాతో స్వయంగా చెప్పాడు. ఏమనో తెలుసా, ఇక్కడ రాయబడిన మాట చూస్తే 13:6 నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. అవును, ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించాడు. అవ్వను ఆదాములను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందాలన్నాడు. అలాగే ఎందరినో దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. అవునండి, ఈరోజు క్రైస్తవ సమాజానికి కూడా ఆశీర్వాదాలకు అలవాటైపోయి దేవుని యొక్క ఉగ్రతని ఈరోజు గుర్తించలేని సమాజం మనం చూస్తాం. సాదృశ్యముగా ఆ రోజుల్లో ఉన్నటువంటి నోవాహు వారి జీవితాన్ని, లేదంటే నోవాహు గారి కాలాన్ని ఇదిగో రెండవ రాకడలో ఉన్నటువంటి ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి మనల్ని చూడమన్నాడు. అలానే ఉంటుంది, జాగ్రత్త పడమని చెప్పాడు ప్రిల్లరా. ఎంతవరకు మనం జాగ్రత్త పడుతున్నాం? ఆ రోజు నోవాహు కాలంలో జరిగిన ఆ పరిస్థితులు మనం చూస్తే వారు ఎంత మాత్రం జాగ్రత్త పడలేదు. నోవాహు ఒకవైపు ఎంతో పెద్ద పెద్ద కొయ్యలను, పెద్ద పెద్ద మ్రానులను అడవికి వెళ్ళి తెచ్చుకుంటూ తన కుటుంబంతో కలిసి ఎంతో చక్కగా ఓడను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అయితే నోవాహు దేవుడు చెప్పిన పనిని జరిగించుకుంటూ సువార్తను చేస్తూ అనేకులను దేవుని వైపు ఆకర్షింప చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవహేళన చేసేవారు, గేలి చేసేవారు ఎక్కువయ్యారే, కానీ దేవుణ్ణి ఎరిగి ఆ ఓడలోనికి ప్రవేశించాలన్న సంగతిని వారు గుర్తు చేసుకోలేదు. ఏం జరిగింది చివరకు? దేవుడు ఒకరోజు జలప్రలయాన్ని ప్రారంభించడానికి పూనుకున్నాడు. ఓడలోనికి అందరూ వెళ్ళిపోయారు ప్రిల్లరా. ఆ ఓడలోనికి ఎవరెవరిని వెళ్ళమన్నాడు? ముందుగా నోవాహుతో చెప్తూ ఆ ఓడలోనికి సమస్త జంతువులను, అనగా ఇదిగో ఈవైపు చూస్తున్నారు కదా మీరు, అనేక జంతువులను, అనేక పక్షులను నోవాహుకు చెప్పినట్లుగా వాటినన్నింటినీ కూడా నోవాహు గారు ఆ ఓడలోనికి ఎలా ప్రవేశపెడుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగా అవన్నీ వెళ్ళిన తరువాత నోవాహు తన యొక్క కుమారులు, తన కోడళ్ళు, తన భార్య అందరూ కలిసి ఓడలోనికి వెళ్ళిన తరువాత ఆ ఓడకు డోర్ లాక్ చేసింది దేవుడే. అందరూ వెళ్ళిపోయారు. బయటికి వర్షం ప్రారంభమైంది. ఆ వర్షానికి ఒక్కొక్క చినుకు ఎక్కువైపోతూ ఉన్నాయి. వారేమనుకున్నారంటే, ఆ చాలా రోజులైంది వర్షం పడక, ఆనందంగా ఉందని బయటకు వచ్చి ఆడుకోవటం ప్రారంభించారు. అలా వర్షం ప్రారంభమైంది. రోజులు గడుస్తున్నాయి, వర్షం తగ్గటం లేదు. కాళ్ళు మునిగిపోతున్నాయి, మోకాళ్ళు మునిగిపోతున్నాయి, అలా నడుముల వరకు మునిగిపోయాయి. మనుషులే మునిగిపోయేంత వరకు జలప్రలయం వస్తుంది. ఎప్పుడైతే నీటిలో మానవులు మునుగుతున్నారో దేవుని గురించి ప్రకటించిన నోవాహు కుటుంబం మాత్రం ఆ నీటిలో తేలియాడటం ప్రారంభమైంది. కానీ సమస్త శరీరులైతే ఆ నీటిలో చిక్కుకుపోతున్నారు. ఓడ ఆ నీటిలో మునిగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. నోవాహు ఓడ తెరువు, నోవాహు మేము లోపలికి రావాలి అని మునిగిపోతున్నప్పుడు, ముక్కుల వరకు నీళ్ళొచ్చి మునిగి దానిలో పడి చస్తున్నప్పుడు, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని నోవాహుని కేకలు పెట్టినా తీసేటువంటి అవకాశము నోవాహుకు లేదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే ఆ ఓడను మూసివేశాడు. అలా నోవాహు ఓడ అయితే పైకిలేస్తుంది, కానీ సమస్త శరీరులు ఆ నీళ్ళలో శవాలుగా కొట్టుకొని పోయారు. ఎన్నాళ్ళు చెప్పాడు వారికి సువార్త,
ఎన్ని రోజులు జరిగించాడు నోవహు ఆ కార్యం. పాపభూయిష్టమైన ఆ లోకంలో పాపాన్ని అంటుకోకుండా దేవుడు చెప్పిన పనిని పట్టుకొని ముందుకు సాగుతున్న నోవహును చూసి మారవలసిన మనుషులు అపహాస్యం చేసినప్పటికీ ప్రభు కృపను బట్టి నోవహు ముందుకు సాగినట్లుగా మనం చూడగలం. ప్రిల్లరా, ఎలా చేయగలిగాడు ఆ రోజుల్లో నోవహు అలాంటి గొప్ప సువార్త? ఒకవైపు అందరూ నిందిస్తున్నా, హింసిస్తున్నా, గేలి చేస్తున్నా ఎలా కట్టగలిగాడు ఆ రక్షణ ఊడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 ఆయన గురించినటువంటి ఒక మంచి ప్రస్తావన ఇలా రాయబడింది. ఒకసారి ఆ మాట మనం చదువుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అది వరకు చూడని సంగతులు. అవునండి, నోవహు జీవితంలో ఎప్పుడు కూడా జలప్రలయాన్ని ఆయన చూడలేదు. నోవహు జీవితంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. కానీ దేవుని చేత హెచ్చరింపబడ్డట్లుగా నోవహు గురించి రాయబడింది. పిల్లరా, అవునండి, నోవహు ఆ హెచ్చరికను కేర్గా తీసుకున్నాడు, ఆ హెచ్చరికను బాధ్యతగా తీసుకున్నాడు. అయ్యో, నా దేవుడు చెప్పిన మాట నేను నెరవేర్చాలి, నా దేవుడు చెప్పిన మాటకు నేను లోబడి ఉండాలి, నా దేవుని యందు నేను భయభక్తులు కలిగి జీవించాలి. ఆ జీవితమే నోవహు జీవితంలో ఆశీర్వాదకరంగా మారింది. కృప పొందిన వాడైన నోవహు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ రోజుల్లో ఆ నోవహు కుటుంబం ఒక్కటే రక్షణ ఓడలోనికి ప్రవేశించింది. లక్షలాది మంది నీటిలో మునిగిపోయి శవాలుగా తేలియాడిన వారి కుటుంబంలో ఉన్న 8 మంది మాత్రం తిరిగి జీవంలోనికి వచ్చారు. ఈ భూమి మీద జీవించగలిగేటువంటి అర్హతను సంతరించుకున్నారు. నోవహు కాలంలో జరిగిన ఈ సందర్భాన్ని మనం ఒకసారి మనసులో పెట్టుకొని, దేవుడు చెప్పాడు కదా నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అని అన్నాడు. మరి నేటి కాలంలో ఏం జరుగుతుంది? ఓ, నోవహు గారి దినములలో అయితే ఒకే ఒక్కడు సువార్తను ప్రకటించాడేమో, కానీ నేటి కాలంలో అయితే కొన్ని వేల మంది దైవజనులు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. సువార్త సభల ద్వారా, టీవీ పరిచర్యల ద్వారా, అలాగే రకరకాలుగా సువార్తను ప్రచురిస్తూనే ఉన్నప్పటికీ నాటి కాలంలో మానవులు ఎలా పాపముల చేత చిక్కుకొని పాపాన్ని జుర్రుకోవాలని మానవుడు ఎలా ఊళ్ళూతున్నాడో, నేటి కాలంలో కూడా సాతానుడి కబంధ అస్తాలలో మానవుడు చిక్కుకొని రక్షణలోనికి ప్రవేశించకుండా పాపములో పడి చచ్చి పాతాళానికి వెళుతూ ఉన్నాడు. పిల్లారా, మరి వారిని అందరినీ రక్షించే బాధ్యత మన మీద ఉంది. క్రీస్తుని ఎరిగిన మన మీద దేవుడు పెట్టిన బాధ్యత అదని మనం మర్చిపోకూడదు. ప్రియులరా, గమనించండి, నోవహు జీవితంలో దేవుని మాటకు విధేయత చూపిన తను, తన వల్ల జరిగింది ఏంటో తెలుసా? ఒక గొప్ప కార్యం జరిగింది. ఈ లోకంలో మానవ మనుగుడను ప్రారంభిస్తే నోవహు ద్వారా తిరిగి మానవ మనుగుడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్న ఆ రోజుల్లో కూడా తిరిగి ఈ 8 మంది ఉన్నటువంటి కుటుంబం ద్వారా దేవుడు ఒక చక్కని మళ్ళీ ఈ లోకంలోనికి మానవ మనుగడను ప్రసాదించాడన్నది మనం చూడగలం. అవును, నోవహు జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నప్పుడు నోవహు జీవితంలో ఆయన పొందినటువంటి మరో గొప్ప ఆధిక్యతను గురించి తెలియజేస్తూ భక్తుల్లా చెప్పాడు. అపొస్తలులైనటువంటి పేతురు రాసినటువంటి 3:20-21 ఉన్నటువంటి సందర్భాన్ని చదువుకుందాం. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఓడ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? 8 మంది రక్షణ పొందారు. కృత నిబంధనలో ఎందుకు ఈ రక్షణ గురించి ప్రస్తావించారు? కింద రాయబడినటువంటి వచనాన్ని మనం చదువుకుంటే అంటున్నాడు భక్తుడు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అన్నాడండి. ఆ రోజు ఓడ ద్వారా రక్షణ పొందారు, ఈరోజు దానికి సాదృశ్యమైనది ఏంటి అంటే బాప్తిస్మం. అవును, ఆ రక్షణను ప్రసాదించడానికే 2000 సంవత్సరాల క్రితం పరమును వీడి ఈ భూమి మీదకు మనుష్య రీతిగా వచ్చిన ప్రభువుల వారు ఈరోజు మన యొక్క పాపముల నుండి, మన శాపముల నుండి, మన అపరాధముల నుండి ఆయన మనల్ని విమోచించడానికి ప్రభువులు వచ్చి ఉన్నాడు. నోవహు దినముల్లో ఉన్న మనుషులు కూడా వారి యొక్క మార్గములను చెరుపుకున్నారు. నేటి కాలంలో ఉన్న మనుషులు కూడా వారి మార్గములను చెరుపుకున్నారు. మార్గం తెలియని వారు ఏ మార్గంలో నడవాలో, ఏది సత్యమైనదో, ఏది అవసరమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో ఈరోజు మనిషికి అర్థం కావట్లేదు. ఏది నీతి, ఏది న్యాయమో కూడా మనిషికి అర్థం కావటం లేదు. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లోనే వారు మునిగిపోతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో గమనించాలి,
యేసు ప్రభువారు మనకు రక్షణను ప్రసాదించడానికి వచ్చారు. ఆయనలోనికి మనం వచ్చినప్పుడు, యేసు ప్రభువారు రక్షకుడని మనం నమ్మినప్పుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందవచ్చును, పాపం నుంచి నేను పవిత్రుని కావచ్చును అని మనం ఎప్పుడైతే భావిస్తామో, యేసుని స్వీకరించి బాప్తిస్మం పొందుతామో, ఆ బాప్తిస్మము ద్వారా రక్షణలోనికి ప్రభు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అపొస్తలులైన పౌలు గారు తీతుకు రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ రాయ ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మహారక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకము స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచు ఉండవలను అని మనకు బోధించుచున్నది. అవును ప్రియులరా, ఆయన చెప్పిన మాటను మనం చూస్తే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనది అంటున్నాడు. సమస్త జనులకు రక్షణకరమైన దేవుని కృప ఏంటి? అది ప్రభువుల వారి లోకానికి రావటమే. ఆ రోజుల్లో నోవాహు గారు ఒక్కరే దేవుని దృష్టిలో కృప పొందినవాడు. కానీ ఈరోజు ఉన్నటువంటి అదృష్టం ఏంటో తెలుసా? ఈరోజు సమస్త శరీరాలకు కూడా దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షపరచబడిన వారే నజరేయుడైన యేసు ప్రభువారు. ప్రత్యక్షపరచబడినటువంటి ఆ ప్రభువులను ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన అడుగుజాడల్లో నడుస్తారో, వారి జీవితంలో రక్షణకరమైనటువంటి పరలోకం చేరేటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు నోవాహు చెప్పిన ఓడలోనికి ఎవరూ ప్రవేశించలేకపోయారు. కానీ ఈరోజు నీకు నాకు ప్రభు కృపించాడు, పరలోకానికి మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవడను ప్రవేశించడు అని చెప్పిన వారు ఈ లోకంలో ఒకే ఒక్క ఆయన ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీ జీవితంలో నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? ఆ రోజు నోవాహు జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, తను తన కుటుంబంతో కలిసి చేసిన ఆ పరిచర్య వలన సమాజంలో ఉన్నవారు ఒకవేళ రక్షణ పొందకపోయినప్పటికీ తన కుటుంబం అంతా కూడా యనమండుగురు ఆ రక్షణ ఓడలోనికి ప్రవేశించారు. ఈరోజు ఒకవేళ నువ్వు కష్టాలను ఎదుర్కొని పరిచర్య చేస్తున్నావా, దిగులు పడద్దు ప్రియ సేవక. ఎందుకంటే నువ్వు చేస్తున్న నీ పరిచర్య ఒకవేళ లోకంలో ఉన్నవాళ్ళు అపహాస్యం చేసినప్పటికీ, లోకంలో ఉన్నవారు ఆ పరిచర్యను బట్టి నిన్ను నిందించినప్పటికీ, నీకు రాబోయే గొప్ప ఆధిక్యత, నీవు నీ కుటుంబము ప్రభు సన్నిధిలో ఉండేటువంటి ధన్యతను సంతరించుకోబోతూ ఉన్నావు. ప్రియ విశ్వాసి గమనించు, ఈ రక్షణ ఓడలో నీవు ఉన్నావు సంతోషమే. మరి నీ భార్య ఉందా? నీ బిడ్డలున్నారా? నీ బంధువులున్నారా? ఈ రక్షణ ఓడలోనికి ప్రవేశింప చేసే బాధ్యత నీది. ఎందుకంటే క్రీస్తులోనికి వచ్చిన నీవు క్రీస్తు కృప పొందినవాడు. ఆయన కృప వల్ల నువ్వు ఆకర్షింపబడినవాడి. మనందరము మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ప్రభు కోసం అనేక ఆత్మల లెక్కను అప్పగించాలి. ఆ బాధ్యతను నెరవేర్చే బిడ్డలుగా మనం జీవిస్తూ ఆధ్యాత్మిక ఈ జీవితంలో ప్రభు యొక్క ఉన్నతమైన లోకానికి మనం చేరుతూ అనేకులను నోవాహు దినాలలో ఎలా అయితే కష్టపడ్డాడో, ఎలా అయితే ప్రయాసపడ్డాడో, మన ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ప్రభు కొరకు ప్రయాసపడుతూ మనకిచ్చిన తలాంతులను ఉపయోగిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కోసం ముందుకు నడుద్దాం. ఆ రోజు నోవాహు ఆ పనులు పెట్టుకోబట్టే, ప్రభు పనిలో ఉండబట్టే ఆయన రక్షణ పొందుకున్నట్లుగా మనం చూడగలం. అవును ప్రియమైన వారలారా, దేవుని పని మనకు ఉండాలి. అవును, పనిలో ఉన్నవాడు పాపములో ఉండలేడు, పనిలో లేనివాడు పాపములో ఎక్కువ ఉండే అవకాశం అని ఉంది. మనందరికీ తెలుసు దావీదు జీవితంలో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధాన్ని విడిచిపెట్టాడు, మిద్దెక్కాడు. జరిగింది అప్పుడే ఒక ఘోరం. అవును, పనిని మరిచి నీవు నేను తిరుగుతున్నట్లయితే పాపం మనల్ని వెతుక్కుంటూ పిలుస్తోంది. దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, నువ్వు క్రీస్తు పనిలో ఉండగలుగుతున్నావా? నీ సంఘములో నీ సేవకునికి నమ్మకమైనటువంటి ఒక విశ్వాసిగా ఉండగలుగుతున్నావా? అలాంటి పనిని నువ్వు పెట్టుకోవాలి, అలాంటి పనిలో నువ్వు ముందుకు సాగాలి. ఎందుకంటే రెండవ రాకడ తరుణంలో నోవాహు దినముల్లో ఉన్నట్లే ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా సమాజం అంతా చెడిపోయింది, భయంకరమైన పాపపు ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నారు. నేటి సమాజం కూడా అలానే ఉంది. క్లబ్బులని పబ్బులని పాపపు ఊబిలో చిక్కుకొని ఇష్టానుసారంగా సమాజం చెడిపోయింది.
దైవజనులు ఎంత గొంతు చించుకొని వర్తమానాలు అందిస్తున్నా వినని తరం మన కళ్ళ ముందు మనకు అవుపిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రియ విశ్వాసి, నీ విశ్వాసమును కాపాడుకొనుటకు క్రీస్తులో నిలబడాలి. ప్రియ సేవక, నీ యొక్క సేవను దేవునికి అప్పగించడానికి దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి. ఇలా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు కృపలో ముందుకు సాగుదాం. అటు కృప ప్రభు మనకు దయచేసి మనల్ని నడిపించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. అవును తండ్రి, నోవహు దినములలో అందరూ వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా పాపములు వారి హృదయంలోని తలంపులన్నీ చెరిపి వేసుకున్నారు ప్రభువా. అవును తండ్రి, నేటి తరంలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేవుని మాట అనగా మీ మాట వినేవారు తరిగిపోతూ ఉన్నారు. మీరంటే భయము భక్తి సన్నగిలిపోతున్నటువంటి ఈ లోకంలో మీకోసం మేము సిద్ధపడుతూ ఉన్నాం. మీ మీద ఆనుకునేటకు మేము నడుస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీరు మాకు ఇచ్చిన ఈ పనిని అంతం వరకు నమ్మకంగా చేసేటువంటి శక్తిని మాకు దయచేయండి. ఈ టీవీ పరిచర్యను ఎంతమంది బిడ్డలైతే చూస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ఈ వాక్యపు వెలుగు వారి హృదయంలోనికి తీసుకుని వెళ్ళండి ప్రభువా. ఈ టీవీ ముందు కూర్చొని ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారో, ఎంతమంది అస్వస్థతకు గురైన బిడ్డలు ఈ టీవీ ముందు కూర్చొని ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థతను ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. ఎంతమంది అయితే అప్పుల బాధల్లో చిక్కుని ఉన్నారో వారికి నాయన యేసు నామములో ఒక అత్యున్నతమైనటువంటి మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే చెప్పుకోలేని సమస్యలతో తల్లడిల్లిపోతూ ఉన్నారో వారిని మీరు దర్శించండి, దీవించండి, వారి సమస్యలను తీర్చి మీ కృప ద్వారా మీ రక్షణలోనికి వారిని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. యవనస్తులను బలపరచండి. మీ పరిచర్య కోసం ముందుకు సాగులాగన నీ బిడ్డలను నాయన, ఈ పరిచర్యలో ముందుకు సాగటానికి మీ సన్నిధి నా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ టీవీ పరిచర్య నాయన నలుదిశలకు వ్యాప్తి చెందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ పరిచర్య ద్వారా నాయనా ఇప్పటికే అనేక వేల మంది రక్షణ పొంది ఉన్నామని, దేవునిలో బలపడుతున్నామని చెప్పిన ఆ మాటలను బట్టి మీకే కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ వర్తమానమును మీరు దీవించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఒక యవనస్తుడిగా ప్రభువు పిలుపును అందుకుని అనేక సంవత్సరాలుగా ప్రభువు పరిచర్య కోసం యవన ప్రాయంలో అనేక ప్రాంతాలలో ప్రభు వాక్యాన్ని అందించాలని పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ఆయన పరిచర్య కోసం ముందుకు సాగుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ టీవీ పరిచర్యను కూడా ప్రారంభించడానికి ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ పరిచర్యను మేము చేస్తున్నామంటే ధనవంతులమై కాదన్నది మీరు గమనించాలి. కేవలం పరిచర్య మీద ఉన్నటువంటి భారం, ఆయన పరిచర్యను చేయాలన్నటువంటి ఆశయంతోనే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. ప్రియులారా గమనించండి, ఒక యవనస్తుడిగా పరుగులు పెడుతున్నాను. అనేక ప్రాంతాల్లో సువార్తను విరివిగా పంచాలని ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. మీరు ఆలోచించండి, ప్రభు నామమును బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఇంత భారభరితమైన పరిచర్య రోజు ఉదయము సాయంత్రం రెండు ఎపిసోడ్లు, అనగా నెలకు 60 ఎపిసోడ్లు అనేక ఛానల్స్ ద్వారా ఈ టీవీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన పరిచర్య, దీవెనకరమైన పరిచర్య. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయని, మీ వర్తమానాల ద్వారా మా బిడ్డలు రక్షణ పొంది ఉన్నారని. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రిల్లరా, ఈ భారభారితమైన పరిచర్య అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్యను మీరు కూడా బలపరచడానికి ఎందుకు పూనుకోకూడదు? క్రీస్తు మార్గం అనేటువంటి ఈ టీవీ పరిచర్యను మీరు కూడా బలపరచాలి అని మీరు ఆలోచించినట్లయితే, ఆశపడినట్లయితే నాతో ప్రత్యేకంగా మాట్లాడటానికి మీరు ఫోన్ చేయవచ్చు. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. ఈ దీనదాసుని ప్రేమించి ముందుకు సాగుతున్నటువంటి ఈ పరిచర్యలో మీరు కూడా ఈ పరిచర్యకు విత్తి ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. అంతేకాదు కానీ మేము చేస్తున్న పరిచర్యలో ఇదొక భాగం మాత్రమే. పల్లె పల్లె సువార్త పేరుతో అనేక విలేజెస్ తిరుగుతూ ఉన్నాము. అలాగే పట్టణాలలో సువార్తను అందిస్తూ ఉన్నాము. ఉపవాస కూడికల ద్వారా అనేక మందిని బలపరుస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి కేవలం ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించగలిగామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే నాతో పాటుగా నా దగ్గర ఉన్నటువంటి అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు. మేమందరం కలిసి విశ్వాసముతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక లక్షల మందిని ప్రభు సైనికులుగా మార్చాలి అని. ప్రియ తల్లులు, ప్రియ తండ్రులు, ప్రియ స్నేహితులు గమనించండి, ఈ పరిచర్యలో మీరు కూడా నాతో పాటుగా క్రీస్తు సైనికులుగా ఉండాలని ఆశపడితే నాకు ఫోన్ చేయండి.
వివరాలు మీకు తెలియజేస్తాము. మనందరం కలిసి ప్రభు కోసం ఒక అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించడం కోసం మనకు కలిగినంతలో ప్రభు రాజ్య వ్యాప్తిలో ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనందరికీ ధారాళముగా దయచేయును గాక. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.